్రీస్తు ద్వారా శత్రువుల నుండి బయటికి రాగలవు మోసే అమాలేకుల నుండి బయటకు వచ్చాడు దావీదు ఫిలిస్తీన్ నుండి బయటకు వచ్చాడు రెడీ హిస్కియా సిరియా ప్రజల నుండి బయటకు వచ్చాడు నువ్వు కూడా ఏ శత్రుతో నుండైనా నా ఏసే విడిపించగలడు సాతాను నుండి విడిపించగలడు సాతాన్ నుండి విడిపించగలడు దయ్యపు శక్తి నుండి విడిపించగలడు నా దేవుడు గొప్ప దేవుడు రుచూపరచగలడు ఆర్ యు రెడీ మన ప్రసంగం అవసరం ఏ అడుగు అద్భుతం చూడగల ఒకటి నీ క్లిష్ట పరిస్థితిలో ఎలా స్పందిస్తావు రెండు ఈ సంగతులు జరిగిన తర్వాత మూడు యేసు క్రీస్తు ద్వారా ఏ శత్రువుల నుండి బయటపడగలం నీ శత్రువులు నీ ఇంటి ఎదురు వాళ్ళ ఇంటి వెనక వాళ్ళ కుడి పక్కన వాళ్ళ ఎవరో సాతాను దయ్యపు శక్తులు ఆర్ రెడీ నా దేవుడు నీ కొరకుడు దాంట్లో విడిపించాడు ఆయన ఏ శత్రువైనా ఆరిపోయిన కట్టె మాత్రమే పొగతో మాత్రమే వస్తారు నా దేవుడు కార్యం ఆర్ యు రెడీ భయపడకు జడియకు నేను వారిద్దరు నీ మీద రాకుండా నేను నిన్ను కాపాడతా నన్ను నువ్వు నమ్ము అన్నాడు మనం అన్నం వెరీ గుడ్ కానీ ఆ హాజ్ ఏమన్నాడు తెలుసా నేను నమ్మను అన్నాడు ఇదేంటి సాక్షాత్ దేవుడే దిగినతో మాట్లాడిన నేను నమ్మను వాళ్ళిద్దరు నా మీదకి వస్తున్నారు నేను ఖచ్చితంగా ఓడిపోయేది ఓడిపోయేది కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నీకు విజయం ఇస్తాను నాయన అంటే అబ్బే నేను నమ్మను ఆ మాట చెప్పడానికి అలా కారణం ఏంటి తెలుసా ఎన్నో వాగ్దానాలు అన్నాడు ఆహాజ్ ఎన్నో వాగ్దానాలు విన్నాడు ఆహాజ్ ఆ వాగ్దానాలు ఏమీ జరగట్లా ఇది కూడా కొత్త టైపు వాగ్దానం జరిగిద్దా మనకేం తెలుసు వాళ్ళు వచ్చేసేసి మన మీద పడి చచ్చిపోయేమనుకో దేవుని చిత్తం ఇలాగుందని గారు చెప్పి వదిలేసుకుంటారు అనుకున్నాడు ఆహాజ్ ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్పనా క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తుండగా ఏ సయ్య కృప వలన ప్రతి శుక్రవారం ఆదివారం ప్రతిరోజు మా తమ్ముడు ద్వారా కానీ నా ద్వారా కానీ గృహ కోటాల్లో మా బ్రదర్స్ ద్వారా కానీ మీరు వాక్యం వింటున్నారు వాగ్దానాలతో కూడిన వాక్యం ఎంతో వేదన గుండా వెళ్తుండగా ఎంత గుండా వెళ్తుండగా శుక్రవారం ఆదివారం మీరు వాక్యం వింటున్నారు వింటున్నప్పుడు ఆ వాగ్దానాల వాక్యం చూసి ఇప్పుడు జరిగిద్ది ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిద్ది అనుకుంటే ఏది జరగల ఇప్పుడు క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మరొక వాగ్దానం వేస్తున్నాడు నీకు నమ్మబుద్ధ అయిద్దా చెప్పండి నమ్మ నమ్మబుద్ధ అవ్వదు కానీ ఆ హాజు కూడా ఇది కూడా ఒక వాగ్దానం అనుకుంటున్నాడు ఆ హాజు చేసినట్లు మనం చేయకూడదు ఆ హాజు చేసినట్టు మనం చేయకూడదు మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు అతని పేరు అపోస్తుడైన బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు అతని పేరు దావీదు దావీదు జెక్లాగులో ఉన్నాడు జెక్లాగులో ఉన్నప్పుడు అన్నీ బూడిదైపోయినాయి అన్నీ బూడిదైపోయినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నేను వెళ్ళి వారి మీద దాడి చేయొచ్చా నా ఆస్తిని నా పంటని నా మిగతా తీసుకెళ్ళిన వాళ్ళని దాడి చేయొచ్చా వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా దాడి చేయొచ్చు దేవుడు ఎప్పుడు ఇలాగే చెప్తాడు పాజిటివ్ వర్డ్సే చెప్తాడు నాకెందుకులే అనుకోలే ఏం చేశాడు ఆయన నమ్మాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే అప్పసులైన పౌలు గురించి ఎలా చెప్పబడుతుంది కొరడా దెబ్బలు తింటున్నాడు రాతి దెబ్బలు తింటున్నాడు ఓడలో ప్రమాదం అన్న వస్త్రహీనుడిగా మారుతున్నాడు ఎన్నెన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాడు ఆశించాడు కష్టపడుతున్నాడు ఆశించిన అభివృద్ధి చూడలేకపోతున్నాడు పరిచర్యలో ఈయన ప్రార్థన చేసిన విధంగా అభివృద్ధి చూడలేకపోతున్నాడు పరిచర్యలో కష్టపడి ప్రసంగం చేసి ఆయన కష్టం కాదు దేవుని కృప ఆ రిజల్ట్ చూడలేకపోతున్నాడు ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు దేవుడు భుజం మీద చెయ్యేసి అన్నాడు పౌలు భయపడకు ఈ పట్టణంలో నాకు అనేక మంది ఉన్నారు నా కొరకు వెంటనే ఏం చేశాడు ఆయన వెంటనే ఏం చేశాడు ఆయన నమ్మాడు ఆ మొన్నటి దాకా ఏం చేయలేదు అనుకోలే ఎందుకు తెలుసా దేవుని వాగ్దానం మొన్న చెప్పింది ఆ ముందర చెప్పింది ఆ ముందర చెప్పింది జరగకపోవచ్చేమో తర్వాత జరిగిద్దేమో తర్వాత నెల జరిగిద్ది అని చెప్పింది అబద్ధం ఆడదు అబద్ధం ఆడు కానీ కృష్ణపశులు చెప్పాడు అని నువ్వు నమ్మాలి ఆ రాజు రాజులాగా నువ్వు కూడా అప్పుడు చెప్పిన వాగ్దానాలు నెరవేరలా అప్పుడు చెప్పింది నెరవేరలా రెండు వేల పద్నాలుగు జరగల పదిహేను జరగల పదహారు జరగల పదిహేడు ఇప్పుడు నేను అక్టోబర్కి వచ్చా ఇంకా రెండు నెలలే ఉన్నాయి ఇప్పుడు ఇంకో కొత్త వాగ్దానం అన్నయ్యా బాబు శుక్రవారం చెప్పేస్తున్నాడు నువ్వు నమ్మక నమ్మకుండా ఉండద్దు దేవుడు చెప్పాడు గనక దీని ముందర జరిగింది ఎప్పుడు నెరవేర్చడానికి కాదు ఖచ్చితమైన టైంలో నెరవేరుస్తాడు ఈ రోజున క్లిష్ట పరిస్థితిలో ఆహాజుతో మాట్లాడినట్టుగా నన్ను నిలబెట్టి మాట్లాడుతున్నాడా నమ్ము నిశ్చయంగా నా దేవుడు ఓర్ధ లోకమంతా ఎత్తైన పాతాలం అంతా లోతైన నేను నీ కొరకు కార్యం చేస్తా కానీ ఆహాజ్ ఏం చేయలే గడ్డి చెప్పండి ఇక్కడ కూర్చున్న మీరు కూడా చాలామంది ఇలాగే ఉన్నారు చేతులు ఎత్తరు కానీ మీరు కూడా కొంతమంది అలాగే ఉన్నారు నమ్మలేకపోతున్నాను అన్నయ్య వాగ్దానాలు ఈని ఇని నా చెవులు గింగరాలు మోగుతున్నాయి దేవుని యొక్క పాజిటివ్ వర్డ్స్ని గింగరాలు మోగుతున్నాయి నమ్మలేకపోతున్నా కానీ ఆ హాజు చేసినట్టు చేయకూడదు నువ్వు అనాలి నేను నమ్ముతున్నాను దేవా ఒక్క క్షణం ఆర్ రెడీ ఆర్ యూ రెడీ దేవుడు నేను నమ్మట్లా నేను దేవా నమ్మమంటే ఏం చేయట్లేదు ఆయన నమ్మాడా నమ్మల నమ్మకపోతే ఎస్అయ్యా మళ్ళా దేవుని సన్నిధికి వచ్చాడు ఎస్ఐయా దేవుని సన్నిధికి రాగానే దేవుడు ఎస్అయ్యతో అన్నాడు మళ్ళా ఇల్లు అన్నాడు మళ్ళా ఎస్అయ్య వెళ్ళాడు వెళ్ళి మళ్ళా ఎస్అయ్య ఎల్లి ఏమన్నా ఎస్అయ్య ఎల్లి ఆజు రాజుతో ఏమన్నాడంటే నువ్వు నమ్మట్లేదు కదా దేవుడు ఒక సూచన అడగమన్నాడు దేవుడు ఏమడిగాడు ఆ సూచన పాతాలమంతా లోతైన లోకమంతా ఏత మళ్ళీ చెప్పండి ఆ సూచన పాతాలమంతా లోతైనను సరే లోకమంతా ఏత్తైనను సరే నువ్వు సూచన అడుగు అంటే దానికి అర్థం అది ఎంత కష్టమైన అడుగు దేవుడిని కొరకు చేస్తాడంటే అవును ఉన్నాడమ్మా దేవుడు నీ కొరకు చేస్తానంటే ఏం చేయాలి అడగాలి కానీ ఏమన్నాడు తెలుసా నేను అడగను అన్నాడు సూచన అంటే అర్థమైందండి సైన్ సైన్ ఏనా సైన్ అంటే సైన్ అంటే సూచన అంటే అర్థమైందా దేవుడు చెప్పేది ఏంటంటే నేను నాకు విజయం ఇస్తానయ్యా నాకు సూచన అడుగు అని అంటే నేను అడగను అన్నాడు అంటే దానికి ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే దేవుని అడిగా దేవా నాకే అర్థం కావట్లా నీ ఇనే వాళ్ళకి ఏం అర్థమవుతుంది నాకు అర్థం కావట్లేదు అంటే దేవుడు అన్నాడు సరే నేను చెప్తాను చూడు షార్ట్ ఫామ్ చేస్తాను ఉండి అన్నాడు అందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు చిన్న నాకు షార్ట్ ఫామ్ అదేంటంటే దేవుడు గిద్ధ్యంతో ఏమన్నాడంటే నువ్వు పరిచయకి వెళ్ళు అంటే నేను వెళ్ళను నేను పిరుకోండి గోధుమలు రహస్యంగా దొల్ల కొడుతున్నా నేను వెళ్ళను అన్నాడు ఎల్లునాయన ఎల్లు నాయినా ఎల్లు నాయన అంటే నేను వెళ్ళను విసుగు పొందిన విసుకెత్తిన గిద్యో నేమన్నానంటే దేవా మాట్లాడితే పరిచరికి వెళ్ళు పరిచరికెళ్ళు పరిచరికి అంటున్నావు సరే నువ్వు నన్ను నిజంగా పరిచర్యకి పిలిచావని నిజంగా నువ్వు నన్ను పరిచర్య పిలిచావని ప్రూఫ్ అవ్వడానికి రుజు అవ్వడానికి నేనొక సూచన అడుగుతా ఎక్కడ ఎవరు అడగమన్నారు దేవుడు ఎక్కడ గిద్దు అన్నాడు నేను ఒక సూచన అడుగుతా ఆ సూచన గనక నువ్వు చేశావా ఎస్ నన్ను పరిచయం పిలుతున్నావు అని చెప్పి గుడ్డికి వచ్చేస్తా అదే విధంగా దేవుడు కూడా అదే అడిగాడు నేను వాళ్ళకి విజయం ఇస్తానని నేనే నువ్వు నన్ను ఏమంట నువ్వు నన్ను ఏమడుగు సూచన అడగమంటే ఏమంటున్నాడు ఇప్పుడు గిద్దు చూడండి దేవా నువ్వు నన్ను పరిచయం పిలిచావు ఆ ప్రూఫ్ ఆ రుజువు కొరకు నేనొక సూచన అడుగుతా అది చేశావా నువ్వు నన్ను పిలుస్తున్నావు అనుకుంటా దేవుడు అన్నాడు అడుగు అన్నాడు ఆయన గోధుమలను దొల్లగొట్టేవాడు ఒక రైతు ఏమన్నాడు తెలుసా తండ్రి ఈ పచ్చటి పొలం మొత్తం మంచుతో తడవాలి కానీ అక్కడ ఒక గొర్రె బొచ్చును పెట్టాడు ఏం పెట్టాడు ఈ కార్పెట్ లాగా ఈ గొర్రె బొచ్చుని పెట్టి అన్నాడు అంతా మంచుతో తడవాలి కానీ గొర్రె బొచ్చు మాత్రం ఏం చేయకూడదు తడవకూడదు టెస్ట్ అండి బాబు దేవుడికే దేవుడు అన్నాడు ఓకే సరే రే పొద్దున చూడన్నాడు అంత మంచుతో తడిసింది గొర్రె బొచ్చు మాత్రం తడవలా ఉండండి ఉండండే మళ్ళా డౌట్ వచ్చింది ఇలా కాదు దేవా నువ్వు నన్ను నిజంగా పరిచయం పిలిచావంటే ఇంకొక సూచన అడుగుతాను సరే అడుగుదా ఆయన నిన్ను పరిచయ పిలవటానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడు రా బాబు ఇంకో అడుగు అన్నాడు అనగానే సరే తండ్రి పొలం పచ్చటి పొలం ఏది కూడా మంచుతో తడవకూడదు పైన ఉందే ఈ గొర్రె బొచ్చు పైన తడవకూడదు కింద మాత్రమే తడవాలన్నాడు అమ్మో కింద మాత్రమే తడవాలన్నాడు ఆ దేవుడు అన్నాడు ఓకే రేపు చూసుకోనాడు మొత్తం పచ్చటి పొలం మొత్తం తడిసిపోయింది ఆర్ యూ రెడీ పచ్చటి పొలం మొత్తం ఒక్క మంచు పడకుండా దేవుడు కాపాడాడు పైన గొర్రె బొచ్చు తడవకుండా కాపాడాడు కింద మాత్రమే తడిసింది ఉండండి ఉండండి వెంటనే అనుకున్నాడు ఖచ్చితంగా దేవాన్ని పరిచయంకి వచ్చి అతను అంటే అంటే దానికి అర్థం ఏంటంటే దీన్ని చెయ్యగలిగితే నన్ను పరిచర్యలను వాడుకోగలవయ్యా కలవయ్యా ఇప్పుడు దేవుడు అడిగేది ఇదే దేవుడు అహాజతో అడిగేది నువ్వు కూడా ఒక సూచన అడుగు నేను అది నెరవేరుస్తా ఎలాగైతే ఆ గొర్రె బచ్చి ద్వారా తడవకుండా ఉండడం ద్వారా దేవుడు పిలిచిన పిలిచి ఎలాగెళ్ళాడు అలాగే నువ్వు ఒక సూచన అడిగా అనుకో ఆ సూచన నేను చేస్తా ఆ సూచన చేయగానే నీకు అర్థమైపోద్ది ఈ రెండు దేశాల మీద దేవుడు నాకేమిస్తాడని కానీ ఏమంటున్నాడు అసలు దేవుడిచ్చే క్యాప్షన్ ఏంటి ఆప్షన్ ఏంటి తెలుసండి దేవుడు ఎటువంటి అద్భుతం అడుగున్నాడంటే సలోమోనికి ఇచ్చిన ఆఫర్ తర్వాత ఈయనకే దేవుడు ఇచ్చాడు ఇంత ఆఫర్ దేవుడు సలోమోన్ దగ్గరికి వచ్చాను నీకేం కావాలో కోరుకో అన్నాడు ఇప్పుడు దేవుడే ఉన్నాడంటే నువ్వు అడిగేది ఊర్ధ లోకమంతా ఎత్తైన పాతాలమంతా లోతైన మళ్ళీ చెప్పండి పాతాలమంతా లోతైనను సరే ఊర్ధ లోకమంతా ఎత్తైనను సరే నన్ను అడుగు నేను నెరిగేస్తా నా నా రోమాలను నెక్కి ఒక్కసారి ఆర్ అర్యు రెడీ నువ్వు ఎంత కష్టమైన అడుగు నేను నెరవేరుస్తాను అన్నాడు ఒక్కశా నేను అనుకుంటున్నాను అసలు ఏం అడగాల్సింది తెలుసా వాళ్ళ తాతయ్య ఉన్నాడు కదా పేరేంటి చనిపోయిన మా తాతయ్య లగాలి మీరు నమ్మండి దేవుడిచ్చిన ఆఫర్ ఏంటి తెలుసా పాతాలమంతా ఓర్ధ లోకమంతా ఎంత కష్టమైనా నేను చేస్తానన్నాడు చనిపోయిన మా తాతయ్య లగాలి అని అడిగి ఉంటే నా దేవుడు ఖచ్చితంగా చనిపోయిన తాతయ్యని లేపివడానికి ఉన్నది ఆ తాతయ్యని లేపడం ద్వారా ఈయనకు అర్థమయ్యేది ఖచ్చితంగా ఎవరి ద్వారా ఎవరికి నాకు విజయం ఇస్తాడు ఈ రెండు దేశాల మీద నాకేమిస్తాడు విజయం ఇస్తాడు కానీ ఆ అడిగింది నేనేమన్నాడు అడగనన్నాడు వెంటనే దేవాది దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు నువ్వు అడగకపోతే నేను ఒక సూచన ఇవ్వబోతున్నా ఆ సూచన ఏంటి తెలుసా కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమాను అని పేరు పెట్టు నువ్వు తోడుగా ఉండాలి కానీ రాజు అయిన నువ్వు తోడుగా ఉండాలి నువ్వు ఉండలేకపోవటం వలన మాత్రాన ఆగిపోదు నేను వాళ్ళకి తోడని ఎలా రుజువుపరుస్తాను తెలుసా కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అది ఊర్ధ పాతాలమంతా లోతు వృద్ధ లోకమంతా ఎత్తు ఒక కన్యక పురుషుని సహాయం ద్వారా గర్భవతి కన్యక పురుషుని సాయం లేకుండా ఏమవ్వలేదు గర్భవతి అవ్వలేదు ఒక స్త్రీ పురుషుని సాయం లేకుండా గర్భవతి అవ్వలేదు అది అసాధ్యం అది అసాధ్యం అమీన్ అది అసాధ్యం అది అసాధ్యం అది అసాధ్యం అది అసాధ్యం కానీ అంత కష్టమైంది నేను చేసి చూపెట్టి ప్రజలకు తెలియపరుస్తానే నీతో ఉన్నాను అనియా కన్యక గర్భవతి అయి కుమార్ని కంఠం అనేది ఎంత కష్టం తెలుసా పాతాలం అంతా లోతు ఊర్ధ లోకం అంతా ఎత్తు అంత కష్టతరమైంది అడగమంటుంటే అడగపోతుంటే దానికన్నా కష్టమైంది ఏడు వందల సంవత్సరాల తర్వాత కన్యక గర్భవతి అయింది దేవుడు చెప్పేది ఒక కన్యకలోనే ఒక పిండాన్ని ఏర్పరచగలిగితే ధైర్యం తెచ్చుకోండి నేను మీతో ఉన్నాను అని హలో క్షణం గిదోని గొర్రె బొచ్చి ద్వారా నమ్మాడు నేను ఎక్కడ నన్ను ఎక్కడ పంపిస్తున్నాడని ఇప్పుడు నువ్వు నేను నమ్మచ్చు దేవుణ్ణితో ఉన్నాడని మనం ఎలా నమ్మచ్చు మరి అమ్మ ఏం ఏర్పాటు చేశాడు దాని ద్వారా నువ్వు నమ్మచ్చు ఈరోజు దేవుణ్ణితో ఉన్నాడని దేవుణ్ణితో ఉన్నాడని దేవుడు నాతో ఉన్నాడని ఒక్క క్షణం కన్యక గర్భవతి అయింది దా ఆ సూచన ద్వారా నువ్వు నమ్మచ్చు ఏసు రక్తము ద్వారా ప్రతి పాపములు క్షమింపబడతాయి ఏసయ్య ద్వారా నువ్వు పరలోకానికి వెళ్ళగలవు ఏసయ్య ద్వారా శాప నుండి బయటికి రాగలవు ఏం అద్భుతం అండి బాబు ఫ్రేజ్ అలా రాజు అడగల ఈ రాజు చేశాడు యు రెడీ క్లిష్ట పరిస్థితిలో ఎవరు ఆహాజ్ స్పందించవలసిన విధంగా స్పందించలా ఏడో అధ్యాయం చూడండి ఎస్ఐ ఒకసారి 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 ఎస్ఐ ఏడో అధ్యాయం తర్వాత ఏడు అధ్యాయం తర్వాత పది అధ్యాయాలు కలిపామనుకో ఎన్ని అధ్యాయాలు పదిహేడు పదిహేడు అధ్యాయాలతో పాటు ఇంకొక పది అధ్యాయాలు కలిపావనుకో ఎన్ని అధ్యాయాలు ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు అధ్యాయాల తర్వాత ఇంకొక పది అధ్యాయాలు కలిపానుకో ఎన్ని అధ్యాయాలు ఎస్ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ఇంటికెళ్ళి మీరు చదవండి ఆర్ రెడీ ఒక్క క్షణం ఆర్ రెడీ మీరు ఇంటికెళ్ళి చదవండి ఎస్షయా గ్రంథం ఏడో అధ్యాయంలో ఏ యోధా రాజు సిరియా ప్రజల నుండి క్లిష్ట పరిస్థితి వచ్చిందో ఎష్యా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయంలో కూడా యోధా ప్రజలకు ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది ఎక్కడ రాజు ఎష్యా గ్రంథంలో ఉన్న రాజు ఎష్యా గ్రంథం ఏడో అధ్యాయంలో ఉన్న రాజు ఎవరు ఆహాజ్ ముప్పై ఏడు అధ్యాయంలో ఉన్న రాజు ఎవరు హిస్కియా రాజులే మారారు సమస్యలు మారలా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఏడవ అధ్యాయములు ఉన్న అదే దేవుడు ముప్పై ఏడు అధ్యాయంలో కూడా దేవుడు తోడే ఉన్నాడు ఆయన ఏడవ అధ్యాయంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు కానీ ఎలాగ అడగాలో అడగకపోవడం వలన వాళ్ళు ఇబ్బంది ఎదుర్కొన్నారు దేవుడే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది ముప్పై ఏడో అధ్యాయంలో మళ్ళా సిరియన్లు వచ్చారు యువత ప్రజల మీదకి అప్పుడు హిస్కియా రాజు రాగానే ఏం చేశాడు తెలుసా వస్త్రాలు చింపుకున్నాడు శాస్తాంగ పడ్డాడు వెళ్ళిపోయి వెళ్ళిపోయి తన ఐదుగురిని పంపించాడు ఎస్ ఏమన్నాడు తెలుసా భయపడద్దు జడియొద్దు నేను మీకు తోడుగా ఉండబోతున్నాడు సొంత పిల్లలే ఖడ్గం తీసుకొని వాళ్ళ సన్హరీబుని పొడిచి చంపేశారు ఒక దేవదూతతో లక్ష ఎనభై ఐదు వేల మందితో బయటికి తీసుకురాగలిగాడు ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పేది ఈ రోజున నీ క్లిష్ట పరిస్థితిలో దేవుని వైపు అన్న తిరగచ్చు నీ క్లిష్ట పరిస్థితిలో నీ సొంత ప్రయత్నాల వైపు అన్న తిరగచ్చు అది నీ చేతిలో ఉంది ఈ రోజున దే నీ సొంత ప్రయత్నాల వైపు తిరగకుండా నీ నీ ప్రణాళికలు వేయకుండా దేవుని వైపు తిరగడానికి రెడీ అయితే ఖచ్చితంగా నా మన బతుకులు అద్భుతం చూడగలం రెండు చేతుల పైకెత్తి మాట చెప్పండి ఎసయ్యా ఏసయ నా క్లిష్ట పరిస్థితులు నీ వైపు చూస్తున్నా ఏసయ్యా ఎస్ఐ గ్రంథం ఏడవ అధ్యాయంలో యూదా ప్రజలు సిరియన్లు ఎదుర్కొన్నారు ఏసయ్యా అప్పుడు రాజు ఆహాజ్ ఎసయ్యా ఎస్అయ్యా గ్రంథం ముప్పై ఏడు అధ్యాయంలో యూదా ప్రజలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారయ్యా అప్పుడు రాజు హిస్కియా యక్ష్యా గ్రంథం ఏడవ అధ్యాయములో రాజు ఆహాజు శత్రువు శత్రువు సిరియన్లు ఇస్రాయేల్ ప్రజలు యషయ్య గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో దేవా శత్రువు సిరియన్లు సిరియన్లు రాజు హిస్కియా ఎసయ్యా శత్రువులు మారలా రాజులు మారారు అదే విధంగా శత్రువులు మారలా మా దేవుడు కూడా మారలా ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు ఎసయ్యా నేను నమ్ముతున్నా నేను ఈ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడతా ఆమె రెడీ యక్షయాగ్రు ఏడు అధ్యాయంలో ఆహాజ్ క్లిష్ట పరిస్థితి గుండా వెళ్ళాడు దేవుని మీద నమ్మకం పెట్టలా యక్షయాగ్రను ముప్పై ఏడు అధ్యాయంలో ఎస్కి ఆ క్లిష్ట పరిస్థితి గుండా వెళ్ళాడు దేవుని మీద నమ్మకం పెట్టాడు విజయం చూశాడా లేదా నువ్వు కూడా చూస్తావు